నేనిద్దరికే పెళ్లి చేశాను. పెద్దామిని వారు పెళ్లి చేసుకున్న అతన్ని నా అల్లుడిగా నేను పెళ్లి చేయలేదు కాబట్టి నేను గుర్తించాను. 2005 లో వారు నా దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి వారు నా అల్లుడిగా నేను పరిగణించడం లేదు, వారి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని నేను దూరంగా పెట్టాను. నేను దూరంగా పెట్టాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా దాన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజలకి ఎవరు వాళ్ళ ద్వారా అపకారం జరిగినా వారి మీద చర్యలు తీసుకోవాలి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మా రెండు అల్లుణ్ణి, ఆయన ఒక సినిమా యాక్టర్ డాక్టర్ భద్రం, ప్రముఖ కమేడియన్, ఆయన ఫోటోని ఈ అల్లుడు ఫోటోగా వేస్తున్నారు. ఇతను అల్లుడు కాదు నాకు, నేను పెళ్లి చేస్తే అల్లుడు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే అల్లుడు, నేను పెళ్లి చేయలేదు కదా, నా ఫోటో ఉండదు. మీరు గమనించవచ్చు, వారు మా ఇంటికి రారు, నేను పిలవను. నేను క్యారెక్టర్ ఉన్న పార్టీలో పనిచేస్తున్నా, క్యారెక్టర్లెస్ వాళ్ళతో నాకు సంబంధాలు పెట్టుకోను. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను నేర్చుకున్న విధానం అది. ఐ న్యూస్లో వచ్చింది, ఆ అల్లుడి పేరు నాకు తెలియదు, అతను అల్లుడిని అన్న నేను సారీ, అతని పేరు నాకు తెలియదు. నేను వాళ్ళతో మాట్లాడను. కొన్ని కుటుంబపరమైన విషయాలు నాకు ఇష్టం లేదని మానేయచ్చు, కానీ అవతల వాడిని హర్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎప్పుడు గతంలో కూడా ఇలాంటి చర్య జరిగినప్పుడు డిఐజీ కృష్ణా జిల్లా, కృష్ణా ఈస్ట్ వెస్ట్ ఏలూరు రేంజ్ డిఐజీ మాణిక్యాలరావు గారి మినిస్టరు, అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను వెళ్ళాను. ఒక ఇష్యూలో కంప్లైంట్ ఇచ్చాను ఆయనకి. ఇవన్నీ బయట పెట్టలేదు, నేను వారికి చెప్పొచ్చాను. ఆయన రిటైర్ అయ్యారు, ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పొద్దుట ఆయనకి నేను ఫోన్ చేశాను, ఎందుకులేండి మీరు ఇవ్వడం, అవతల వాళ్ళు ఇచ్చారు కదా. కాదండి, నేను ఇవ్వడం యువతల ప్రజలు నష్టపోతుంటే నేను ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నాను. మీరు ఏం చర్య తీసుకుంటారో నాకు తెలీదు, ఇదిగో మీకు నేను కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు చర్య తీసుకోండి అని నేను చెప్పేసి రావడం జరిగింది. వారికి ఈవేళ ఫోన్ చేసి, నెంబర్ నా దగ్గర లేదు, ఆయన రిటైర్ అయిపోయారు, ఆయనకు ఫోన్ చేసి ఇది గుర్తు చేశాను. ఇది నా క్యారెక్టర్. ఇక ఛానల్ వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అతన్ని నేను అల్లుడిగా స్వీకరించలేదు కాబట్టి అల్లుడని వెయ్యవద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేయడమే నా పాత్ర, వెయ్యాలా వద్దా అనేది మీ నిర్ణయం. నెంబర్ వన్. నెంబర్ టూ, మా చిన్న అల్లుడి ఫోటో, రెండో అల్లుడి ఫోటోని మా ఇద్దరు అల్లుడిని ఎవరిని అతనితో కంపేర్ చేయొద్దు, అతనితో ఆ అల్లుడని ఈ ప్రముఖ కమేడియన్ ఫోటో పెట్టడం ఏంటండి? ఆయన ఒక డాక్టరు, మంచి కుటుంబం నుంచి వచ్చారు, ఐ న్యూస్లో వచ్చింది, గ్రేటర్ ఆంధ్రాలో వచ్చింది డాక్టర్ భద్రం ఫోటో. నాకు మనసు బాధ కలిగింది, కానీ ఈ విషయం చెప్పాలి. కార్యకర్తల్లో అనుమానం ఉంటుంది, ప్రజల్లో అనుమానం ఉంటుంది. నేను ఖండించకపోతే, అతనికి నాకు సంబంధం లేదని చెప్పకపోతే, నేను ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, ప్రజల్లో అనుమానం ఉంటుంది, ప్రజల కోసం నడిపే మీడియా కూడా అనుమానం ఉంటుంది. కాబట్టి నేను ఈ వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని, మీరందరూ కూడా ఏంటంటే ఉదయం మాట్లాడారు అక్కడ, మధ్యాహ్నం ఇక్కడ మాట్లాడారు, మళ్ళీ ఇక్కడ ఏంటండి అని మీ అందరికీ అనిపించవచ్చు. ఇది ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. నిన్న నేను పూర్తిగా సంఘ కార్యాలయంలో ఉండిపోయాను, బయటికి రావడానికి వీల్లేదు. నిన్న సాయంత్రం 7 గంటల వరకు, 8 గంటల వరకు నేను అక్కడ ఉండవలసి వచ్చింది. అందుకు నేను చెప్పడానికి అవకాశం లేకుండా ఒక రిజైండర్ అయితే తయారు చేసి పంపించాం. అయినా వ్యక్తిగతంగా నేను మీతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం మంచిదనేటువంటి ఉద్దేశంతో నేను ఈవేళ ఈ అంశాన్ని ప్రస్తావించాను. ధన్యవాదాలు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.